ఫ్రెంచ్ కంపెనీ తెలంగాణ వ్యాప్తంగా ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తుంది. సో అందులో భాగంగానే ఇవాళ ఎంఆర్ఓ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంఆర్ఓ సెంటర్ కంటే ముందరగా ఇప్పటికే సో 1B 1A సంబంధించినటువంటి లీఫ్ ఇంజన్లను ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి 1B సంబంధించినటువంటి లీఫ్ ఇంజన్ మనం చూస్తున్నాం. విమానాలలో ప్రధానంగా బోయింగ్ లాంటి విమానాలకు సంబంధించి కూడా లీఫ్ ఇంజన్స్ను సప్లై చేస్తుంది. సో ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 1500 లీఫ్ ఇంజన్స్ని ఇప్పటికే ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ సప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇంజన్ మనం చూస్తున్నాం. ఒక ఇంజన్ ఎలా ఉంటుంది విమానానికి సంబంధించినది అనేది సాఫ్రాన్కి సంబంధించినటువంటి కంపెనీ తయారు చేసినటువంటి ఇంజన్ ఉంటుంది. సో ఆ ఇంజన్ సో తక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్ అంటే తక్కువ దూరం అంటే ఎక్కువ దూరాలకు ప్రయాణించే విధంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉండే విధంగా సాఫ్రాన్ ఇంజన్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పేరున్నటువంటి ఇంజన్లు అని చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి ఇప్పటికే 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్తో ఉన్నది. ఇండియన్ డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి దాదాపుగా 70% ఇంజన్లని 70% డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎక్విప్మెంట్ అన్ని కూడా సో సాఫ్రాన్ అందిస్తుంది. సో సాఫ్రాన్కి సంబంధించినటువంటి దిస్ ద లార్జెస్ట్ ఫెసిలిటీస్ మనం చూసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఈ ఫెసిలిటీస్లో మనం ఉన్నాం. సో రైట్నో మనం చూసుకుంటే సో ఇంజన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఎక్కడైతే తయారు చేస్తారో ఆ కాంపోనెంట్స్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇంజన్ లీప్ ఇంజన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ సదుపాయం ఉన్నటువంటి కేంద్రంలో రైట్నో మనం ఉన్నాం. సో దానికి సంబంధించి ఆల్మోస్ట్ సంవత్సరానికి దాదాపుగా 120 నుంచి 200 వరకు ఇంజన్లను తయారు చేసేటువంటి సదుపాయం దీనికి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే 15,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఇక్కడ 2వ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఏర్పాటు చూసిన దాదాపుగా 1000 మంది వరకు దీంట్లో దీంట్లో సదుపాయాల్లో వర్క్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. సో మనం మరికొంతమంది అంటే ఇప్పటికే బెంగళూరు చెన్నైలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెసిలిటీ సెంటర్ని అంటే మరో సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం సాఫ్రాన్కి ఉంది. బట్ ఇక్కడ సాఫ్రాన్కి సంబంధించినటువంటి పెట్టుబడులు చూసినట్లయితే మొత్తం ఇది 5 పెట్టుబడులను పెట్టడం జరిగింది. త్వరలోనే టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతోంది. దానికి సంబంధించి దాదాపుగా 800 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో భారత్కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా పెద్ద కంపెనీలు అంటే లాకిన్ మార్టిన్కి సంబంధించి కానీ టాటా ఏరోస్పేస్కి సంబంధించినటువంటి సెజ్లన్నీ కూడా సో ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది పూర్తి స్థాయిలో ఏరోస్పేస్కి సంబంధించి ఏరోనాటికల్కి సంబంధించినటువంటి ఒక హబ్గా మారబోతుంది, ఏవియేషన్ హబ్గా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 7 నుంచి 8 కంపెనీలు హెలికాప్టర్లకు సంబంధించినటువంటి తయారీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కంపెనీలు అయితే విడిభాగాలకు సంబంధించినటువంటి హెలికాప్టర్ల విడిభాగాల తయారీ కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే సాఫ్రాన్కి సంబంధించినటువంటి అతిపెద్ద పెట్టుబడి, దానికి తెలంగాణ కేంద్రమైందని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఇక్కడ విమానాలకు సంబంధించినటువంటి విడిభాగాల తయారీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సాఫ్రాన్ ఏర్పాటు చేయబోతుంది. విడజల సుధీర్తో రాజ్కుమార్ ఫర్ సాక్షి టీవీ.